కొద్ది రోజుల నుంచి ఎంతో ఉత్కంఠభరితంగా ఎదురుచూస్తున్నటువంటి జక్కన్న మూవీ ఇంకా కొన్ని గంటల్లో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది దీనికోసం చిత్ర యూనిట్ థియేటర్ యాజమాన్యాలు అన్ని రకాలుగా ఏర్పాట్లు చేసి పెట్టాయి కొన్ని థియేటర్లలో మాత్రం ఫ్యాన్స్ తాకిడి నుండి తట్టుకోవడానికి ముళ్ల ఏర్పాటు చేశాయి అంటే ఈ సినిమా ఈ రేంజ్లో మన కళ్ళ ముందుకు రాబోతుందో గత కొద్ది రోజుల నుంచి మనం చూస్తూనే ఉన్నాం మరో విషయానికి వస్తే ఎంతో ఆశగా అటు ఎన్టీఆర్ రామ్ చరణ్ ఫ్యాన్స్ ఎదురు చూస్తున్నారు సినిమా టికెట్ల విషయానికి వస్తే భారీగా టికెట్లు రేట్లు ఉన్నాయని సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది కానీ ఇంతలోనే ఊహించని షాక్ తగిలింది ప్రముఖ దర్శకుడు రాజమౌళి డైరెక్షన్లో ఎన్టీఆర్ మరియు రామ్ చరణ్ హీరోలుగా నటించిన చిత్రం త్రిపులార్ దానయ్య నిర్మించిన ఈ భారీ బడ్జెట్ చిత్రానికి కీలవాణి సంగీతం అందించారు ఆలియా భట్ మరియు ఒలివియా మోరిస్ కథానాయకులుగా నటించారు అయితే ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా మరికొద్ది గంటల్లో రిలీజ్ కాబోతుంది ఇప్పటికే టీజర్ ట్రైలర్లో అదిరిపోయే రెస్పాన్స్తో దూసుకుపోయిన విషయం అందరికీ తెలిసిందే దీనికి తగ్గట్టుగానే చిత్ర యూనిట్ భారీగా ప్రమోషన్లు పూర్తి చేసింది ఉత్తరాదిలోనే ఎన్టీఆర్ రామ్ చరణ్ రాజమౌళి పర్యటనలు చేస్తూ బిజీగా గడుపుతున్నారు వీటితో పాటుగా ఇంటర్వ్యూలు కూడా చేస్తున్నారు మొత్తానికి భారీ స్థాయిలో ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి దాదాపు పది రోజులుగా కష్టపడుతూ చిత్ర యూనిట్ ప్రమోషన్ చేస్తూనే ఉంది కానీ ఇందులో రైటర్ విజేంద్ర ప్రసాద్ కనిపించలేదు దీంతో ఇది ఒక చర్చనీయాంశంగా మారింది ఇలాంటి పరిస్థితుల్లో తాజాగా ఆయన కొన్ని న్యూస్ ఛానళ్లకు ఇంటర్వ్యూ ఇచ్చాడు ఈ మూవీకి కథను అందించినటువంటి విజేంద్ర ప్రసాద్ తాజాగా జరిగిన ఓ ఇంటర్వ్యూలో ఈ ఇం కథలో ఎన్టీఆర్ రామ్ ఇద్దరు ప్రాణమిత్రులు ఒకరి కోసం ఒకరు ప్రాణం ఎంచుకునే స్నేహితులు కానీ ఒక కథలో వీరిద్దరూ ఆలోచన మాత్రం వేరుగా ఉంటుంది సినిమా ప్రారంభంలోనే ఇద్దరు ఉత్తర దక్షిణ ధ్రువాలలాగా ఉంటారని తెలుస్తుందని ఒక లైన్ లీక్ చేశారు దీంతో ఆడియన్స్కి హీరోల మధ్య పోరు వస్తుందని అర్థం చేసుకున్నారని తెలుస్తుంది ఇంటర్వెల్కు ముందు హీరోలు ఇద్దరు శత్రువులుగా ఉండి ఇంటర్వెల్ తర్వాత తెల్లవాళ్లపై పోరాడతానని ఆయన అన్నారు